శోభకృత్ నామ సంవత్సరంలో శనైశ్చరుడి ప్రభావం ద్వాదశ రాశులపై ఎలా ఉందో తెలుసుకుందాం. శని దోషం అనగానే మనకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటితో పాటు శనైశ్చరుడు ఆయా రాశుల్లో శుభస్థానంలో లేకపోయినా దోషం వర్తిస్తుంది. ఈ ఏడాది ద్వాదశ రాశులపై శని ప్రభావాన్ని పరిశీలిస్తే మేషరాశి వారికి లాభం, వృషభ మిథున రాశుల వారికి దోషం, కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం, సింహరాశి వారికి దోషం, కన్యారాశి వారికి శుభం, తులరాశి వారికి దోషం, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం, ధనుస్సు వారికి శుభం, మకరం కుంభ మీన రాశుల వారికి ఏలినాటి శని దోషం వర్తిస్తాయి. వీటిని పరిశీలిస్తే మేషం, కన్య, ధనుస్సు రాశుల వారికి మాత్రమే శని శుభకారకుడు. మిగతా అన్ని రాశుల వారు శనివార నియమాలు, దోష పరిహారాలు పాటించాలి. ప్రత్యేకించి అష్టమ శని దోషమున్న కర్కాటక రాశి, అర్ధాష్టమ శని దోషమున్న వృశ్చిక రాశి, ఏలినాటి శని నడుస్తున్న మకర కుంభ మీన రాశుల వారు తరచూ శనైశ్చరునికి తైలాభిషేకం, నవగ్రహ ప్రదక్షిణలు, ఈశ్వరాభిషేకం, నువ్వుల దానం వంటి పరిహారాలు పాటించి శుభాలు పొందవచ్చు.